ఈటీవీ ప్రేక్షకులకు నమస్తే అండి. నేను మీ సౌమ్యరాయ్. గతంలో మీరు నన్ను చాలా సీరియల్స్ లో చూసుంటారు. ప్రియాంక, పద్మవ్యూహం, పెళ్లి చేసుకుందాం, శివలీలలు, చాలా సీరియల్స్. ప్రస్తుతం ఆడదే ఆధారంలో శకుంతల దేవిగా చేస్తున్నాను. సో ఈరోజు మీ ముందుకు ఒక చక్కటి రెసిపీతో వచ్చాను, సేమియా కేసరి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సేమియా కేసరి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సేమియా 1 కప్పు, పాలు 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1 టీ స్పూన్, కుంకుమ పువ్వు చిటికెడు, తరిగిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, కొబ్బరి పాలు 1 కప్పు, పంచదార 1/2 కప్పు. సో ముందుగా స్టవ్ ఆన్ చేసి కొంచెం ఘీ వేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ వేసేద్దాం. సో డ్రై ఫ్రూట్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ రావాలి. సో ఇది చాలా సింపుల్ రెసిపీ అండి. ఈవినింగ్ టైంలో పిల్లలకి పెట్టడానికి అండ్ హెల్దీ కూడా. సో రెగ్యులర్గా మనం సేమియా చేసుకుంటాము, అలా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్. సో ఇవి బాగా గోల్డెన్ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం సేమియా ఇందులో వేసేస్తున్నాము. వేసేసి ఇది కొంచెం ఫ్రై చేసేసి ఎంతో సింపుల్గా టక 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 అయిపోతుంది ఇది, అండ్ ఎంతో టేస్టీ, హెల్దీ కూడా. అప్పుడప్పుడు మనకి స్వీట్ తినాలి అని అనిపించినప్పుడు సో ఇలాంటివి ఈజీగా చేసేసుకోవచ్చండి. అండ్ మా బెంగాల్లో అయితే స్వీట్ లేనిదే ఎవ్వరు ఉండరండి. మీకు తెలుసు కదా నేను బెంగాలీ అని. సో ఐ లవ్ స్వీట్స్. అండ్ ఇప్పుడు మనం ఇందులో కొంచెం కొబ్బరి పాలు వేసేద్దాం. మనం రెగ్యులర్ పాలతో కూడా చేసుకోవచ్చు, కానీ కొంచెం కొబ్బరి పాలు వేస్తే ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది. సో మనం ఇప్పుడు రెగ్యులర్ పాలు కూడా కలిపేద్దాం. మా బెంగాల్లో అండి స్వీట్స్ లేకుండా ఎవ్వరూ ఉండరు. మీకు తెలీదు, ఇక్కడ ఆంధ్రాలో అందరూ పచ్చళ్ళు ఇవన్నీ తింటారు, కానీ మా బెంగాల్లో మార్నింగ్ బిగిన్ అయ్యేదే స్వీట్స్తో అండి. సో నాకు కూడా స్వీట్స్ అంటే చాలా ఇష్టం. సో నేను ఎంత బెంగాలీ అమ్మాయి అయినా పూర్తిగా ఇప్పుడు తెలుగు అమ్మాయి లాగా అయిపోయాను. మీకంటే బాగా తెలుగు మాట్లాడతానండి. సో చూస్తూనే ఉంటారు కదా సీరియల్స్, ఎన్ని డైలాగ్స్ చెప్తానో ఏంటో. అండ్ రెగ్యులర్గా మీరు శకుంతల దేవిని చూస్తూనే ఉంటారు కదా. ఆవిడ అక్కడ స్క్రీన్ మీద కనిపించినంత కోపంగాను ఇలా ఉండదండి, నార్మల్గా అయితే ఇలా ఉంటాను అండ్ చాలా జోవియల్గా ఉంటాను. అండ్ కొంచెం ఇది ఉడికిపోయిందండి సేమియా, షుగర్ వేద్దాం. సో ఎవరికన్నా కొంచెం ఎక్కువ స్వీట్ అనిపిస్తే, కావాలి అనుకుంటే కనుక వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేను 1.5 స్పూన్స్ కలిపాను. ఇప్పుడు కొంచెం ఎలాచి పొడి, కొంచెం సిమ్లో పెట్టుకుందాం. మంచి వాసన వస్తుంది ఎలాచి పొడి వేయగానే. సో ఇందండి కొంచెం కుంకుమ పువ్వు కలిపిన కేసరి పాలు. యాక్చువల్లీ దీన్ని ఇంకా ఇప్పుడు మనం కలిపేద్దాం. సో మంచి కలర్, చూడటానికి కూడా చాలా బాగుంటుంది టేస్టీగా. అదండి విషయం. సో ఈరోజు సౌమ్య మీకోసం సేమియా చేసింది. సో రెగ్యులర్గా సేమియా ఇలాగ చేసుకుంటారు కదా పాలు, రెగ్యులర్ పాలు వేసి, కానీ ఈరోజు కొంచెం డిఫరెంట్గా కొబ్బరి పాలు అండ్ కుంకుమ పువ్వు కేసరి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా చేసుకుంటే ఎంతో రుచికరమైన కేసరి మీకోసం రెడీ. సో ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం, సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. చాలా మంచి వాసన వస్తుందండి. అసలే నాకు స్వీట్స్ అంటే ప్రాణం. సో అలాగా ఇది చాలా అట్రాక్టివ్గా తయారైంది యెల్లోయిష్ గోల్డెన్ కలర్లో. సో ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నాం కదా,
దీనిపైన కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసేద్దాం. సో చూడటానికి చూడండి ఎంత అట్రాక్టివ్గా ఉందో అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. మీరు ట్రై చేసి చూడండి. సో దీని తయారీ విధానం ఇంకొకసారి చూసేద్దాం. సేమియా కేసరి తయారు చేసే విధానం. కుంకుమ పువ్వు పాలల్లో నానబెట్టి ఉంచాలి. ఒక ప్యాన్ లో నెయ్యి వేసి తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే ప్యాన్ లో సేమియా వేసి వేయించాలి. దీనిలో కొబ్బరి పాలు, పాలు పోసి ఉడకనివ్వాలి. తర్వాత పంచదార, యాలకుల పొడి, నానబెట్టిన కుంకుమ పువ్వు వేసి దగ్గర పడనివ్వాలి. ఆపై వేయించిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సేమియా కేసరి రెడీ. సో రాజుగారు, నేను చేసిన రెసిపీ ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చేసి చెప్పండి. ఓకే, సో షుగర్ అనేది బాగా సరిపోయిందండి, అంటే కరెక్ట్గా ఉంది, ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మీడియంలో చాలా బాగుంది. సో ఆ కేసరి ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. పోనీలేండి, మీరు చెప్పు నాకు టెన్షన్ బాగుందా లేదా ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ముందుగానే చెప్పారు మీరు బెంగాలీ సైడ్ అని చెప్పేసి. అలాంటి వాళ్ళకి స్వీట్లు రావు అంటే అసలు ఎవరు కూడా నమ్మరు చూసేవాళ్ళు కూడా. సో రియల్గా చాలా బాగుంది. థ్యాంక్ యూ రాజుగారు, వెల్కమ్. సో చూసారు కదా, సోమ్య చేసిన సేమియా రాజుగారికి చాలా బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేసి చూడండి.